బాడీ కౌశిక్ రెడ్డిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ తన వ్యూహాన్ని మళ్లీ స్టార్ట్ చేసింది. అంటే తమ పార్టీలోని గొడవలని బయట పెట్టుకుని వీడియో అటెన్షన్ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేసుకుంటున్నారు. అంటే బీఆర్ఎస్ పెద్ద ప్లాన్ వేసింది, తమ పార్టీలోని గొడవలను తవ్వుకుని గలాటా చేసుకుంటూ ఎప్పుడు ట్రెండింగ్లోకి వచ్చారు. అలాగే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయి అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయిన నేతలంతా కూడా మళ్లీ పార్టీ కండువాలను కప్పుకుని మీడియా ముందుకు మళ్లీ వచ్చి హంగామా చేస్తున్నారు. అసలు ఈ గొడవ ఎందుకు అనేది ఇంతవరకు ఎప్పటికీ అర్థం కావడం లేదు. ఇంత రచ్చ చేయడం ఎందుకో కూడా తెలియట్లేదు. ఈ విషయంలో అంత ఎక్సైట్ అయిపోయి వాగేయాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని భూతద్దం వేసుకుని వెతికినా కనిపించడం లేదు. ఈ ఉప ఎన్నికలు అనే టాపిక్ బయటకు రావడంతో బీఆర్ఎస్ ఇంత హంగామా చేస్తుందా అనిపిస్తోంది. అసలు ఈ గొడవలన్నీ ఎప్పుడు ఆగుతాయో తెలియడం లేదు. వీటికి ముగింపు ఎక్కడో అంతు పట్టడం లేదు. ఎందుకంటే ఇదంతా టైం వేస్ట్ పని, పనికి మాలిన చర్చలు, పనికి మాలిన రాజకీయాలు చేయడమే కనిపిస్తోంది తప్ప ఇందులో సమాజానికి ఉపయోగపడే అంశం ఒక్కటి కూడా కనిపించడం లేదు. గొడవ ఇలా స్టార్ట్ కాగానే పోలీసులు వెంటనే తీసుకెళ్లి జైల్లో పడేయకుండా తోరు బొమ్మల్ని చూసినట్టు చూశారు. అదే అదనుగా బీఆర్ఎస్ నేతలు మరింత రెచ్చిపోయారు. కాంగ్రెస్ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా చూస్తూ కూర్చారు. దాంతో బీఆర్ఎస్ నేతలంతా మళ్లీ రంగంలోకి దిగిపోయారు. ప్రెస్ మీట్లు పెట్టి లేనిపోని హంగామా సృష్టిస్తున్నారు. అయితే బీఆర్ఎస్కి దొరక్క స్పేస్ తీసుకుని మరీ రచ్చ స్టార్ట్ చేసేసారు. ఈ అగ్గిని కార్చిచ్చు అయ్యేలా చేయడానికి చూస్తున్నారు తప్పితే ఈ మంటని ఇక్కడితో ఆపేయాలని మాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే ఈ మంటని ఇక్కడ ఆపేస్తే మాత్రం బీఆర్ఎస్ మళ్ళీ సైలెంట్ అయిపోవాల్సిందే. ఆ పార్టీ గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. అందుకే లైమ్ లైట్లో ఉండాలంటే ఏదో ఒక గొడవ సృష్టించాలని నిర్ణయించుకుని ఇది ప్రీ ప్లాన్డ్గా చేసిన రచ్చ అనేది అర్థమే. మరోపక్క కాంగ్రెస్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ని వదిలేసి ఎంతవరకు తీసుకెళ్తుందో అన్నట్టుగానే చూస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి ఈ విషయం మీద స్పందించడమే లేదు. రేవంత్ రెడ్డి కూడా ఈ సందర్భాన్ని సైలెంట్గా చూస్తూ ఉండాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు హైడ్రా విషయంలో తిట్లు తిన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ రచ్చతో టాపిక్ డైవర్ట్ అవుతుంది. అలాగే హైడ్రా, రైతు రుణమాఫీ ఇవ్వాల్సిన మిగతా పథకాల గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉండదు అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా అటు కాంగ్రెస్ తన లాభం చూసుకోవడానికి ఇటు బీఆర్ఎస్ మళ్లీ అధికారం కోసం రాష్ట్రాన్ని తగలెట్టాలని చూస్తోంది. ఇద్దరు కూడా తమ తమ స్వలాభాల కోసమే చూస్తున్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించడం లేదు. అసలు వరదలతో అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ లంపటాలని అవసరమా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తారు.